పాపని పల్లవికి ఇచ్చి నువ్వు మాత్రమే బయటికి వెళ్ళు. పాపని తీసుకొని వెళ్తాను. అను పల్లవి నా కూతురు, నా కూతురు, నా కూతురు. అనది మ్యాకి ఈ ఇంట్లోనే ఉంటుందని చెప్పాను కదరా. ఊరుకోండి అత్తయ్య, మీరు మీ కొడుకు అంతా ఒక్కటే. నేనే మిమ్మల్ని నమ్మి మోసపోయాను. నాకు ఈ ఇంట్లో ఎలాంటి గౌరవ మర్యాదలు లేవు. అలాంటప్పుడు నా బిడ్డ మీద ప్రేమాభిమానాలు ఎందుకు చూపిస్తారు? పైగా ఇన్ని గొడవలు జరిగాక పల్లవి అనుదీప్ల మనసు మారిపోయి ఉంటుంది. అందుకే నా బిడ్డకి ఇక్కడ సేఫ్టీ కాదని తీసుకువెళ్తున్నాను అత్తయ్య. మ్యాగీ, నువ్వు ఇలా ఊహించుకోవడంలో తప్పు లేదు, కానీ ఈ త్రిపుర ఉన్నంత వరకు నీ బిడ్డకి ఏం కాదమ్మా, నన్ను నమ్ము. ఇలా ఇవ్వు. సారీ అత్తయ్య, సారీ అత్తయ్య, సారీ అత్తయ్య. మ్యాగీ, పెద్దమ్మ చెప్తున్న మొండితనంతో ఇదంతా కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. నువ్వు అలా అర్థం చేసుకున్నా పర్వాలేదు. మ్యాగీ నా మాట విను. మ్యాగీ నా మాట విను. మ్యాగీ నా మాట విను. ఓ అత్తయ్య, బాబుని పడుకోబెట్టండి. మీరు చెప్పేది నిజమే బాబాయ్ గారు, ఆ అనుదీపు పల్లవి పిచ్చిలో ఉన్నాడు. ఆ విషయం నేను శివతానం చేసి మరీ నీకు చూపించాను కదా. ఆ ఫైటింగ్ చూశాక పల్లవి మీద అనుదీపుకున్న లవ్ వైరింగ్ ని ఎవ్వరూ విడదీయలేరు. అను పల్లవి లేకపోతే త్రిపురేశ్వరి ఒక్క క్షణం కూడా బతకలేదు. సెంటిమెంట్ బాగానే ఉంది, కానీ అనుదీప్ నిన్ను మళ్ళీ ఆ ఇంటికి రమ్మని పిలుస్తాడో లేదో. పెద్దమ్మ లేకుండా అనుదీప్ ఉండలేడు. తల్లి కొడుకుల సెంటిమెంట్ ఉంది బాబాయ్ గారు, వర్కౌట్ అవుతుంది. నువ్వు చేస్తున్నది ఏం బాగలేదు మ్యాగీ. ఏం బాగోలేదు అత్తయ్య? నీకు నిజంగా నీ పాప మీద ప్రేమ లేదు, సినిమా మీద ప్రేమ లేదు, అనుదీప్ మీద ప్రేమ లేదు. ఉన్నదంతా పల్లవి మీద పగ. ఆ పగతోనే ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు మ్యాగీ. అత్తయ్య, మీ లిమిట్స్ లో మీరు ఉండండి. చూడు మ్యాగీ, నీ బిడ్డను అడ్డం పెట్టుకొని అనుదీప్ కి దగ్గర అవ్వాలని నీ ప్లాన్. ఫైనల్ గా నీకేం కావాలి? అనుదీప్ ని పెళ్లి చేసుకోవాలి, అంతేనా? అవును, అనుదీప్ ని పెళ్లి చేసుకోవాలి. మరి మధ్యలో ఈ సినిమా ఎందుకు? అనుదీప్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు? అక్కడే అనుదీప్ కి నీ మీద గౌరవం పోయింది మ్యాగీ. డబ్బు మీద ఆశపడే ఆడదాన్ని ఏ మగాడు ఇష్టపడడు. డబ్బు ఇంపార్టెంట్ కావచ్చు, కానీ ఒక దశ దాటాక డబ్బు పనిచేయదు. మనసుకు నచ్చింది కోరుకుంటారు, అది ప్రేమ కావచ్చు, స్నేహం కావచ్చు, తీరని వాంఛ కూడా కావచ్చు. అనుదీప్ నీలో డబ్బు మనిషిని చూస్తున్నాడు, పల్లవిలో తనకు కావాల్సిన ప్రేమను చూశాడు. ఫైనల్ గా మగాడికి కావాల్సింది ప్రేమించే మనసున్న భార్య. అంటే నేను మనసున్న భార్యని అవ్వలేనా అత్తయ్య? నీ అతి తెలివితో ఆ ప్రేమని పోగొట్టుకున్నావు. ఎన్నిసార్లు అను పల్లవిని ఇక్కడ తీసుకొచ్చి బెదిరిస్తావు చెప్పు. తల్లి వయ్యావు కానీ తాళి కట్టించుకోలేకపోయావు. ఆ ఇంటికి కోడలివి కావాలన్నా, అనుదీప్ కి భార్యవి కావాలన్నా అతని బిడ్డకి తల్లివైతే చాలదు. తాళి కట్టించుకుంటేనే భార్య అవుతావు, గుర్తుపెట్టుకో మ్యాగీ.
మీ అత్తయ్య చెప్పింది కూడా నిజమే మ్యాగీ. నాకు తెలుసు బాబాయ్ గారు, ఆ తాళి కట్టించుకోవడం కోసమే నేను ప్లాన్ చేశాను. సరే చూద్దాం, అనది బెండ్ అవుతాడో లేదో. మీ పెద్దమ్మకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది, బీపీ కూడా పెరిగింది. ఓవర్ థింకింగ్ వల్ల సమస్యలు పడిపోయారు. బాగా రెస్ట్ తీసుకోవాలి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దమ్మా ఇప్పుడు ఎలా ఉంది? అనుబలమిని తీసుకొచ్చావా? అనుబలమిని చూడకుండా నేనుండలేనని దీప్. పెద్దమ్మా నాకు కొంచెం టైం ఇవ్వు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అనుపల్లవి 24 గంటల్లో నా ముందుండాలి. అంతేకాదు, మ్యాగీకి సారీ చెప్పి అనుపల్లవితో పాటు ఇంటికి తీసుకురావాలి. తీసుకొస్తానని చెప్పు అనదే. అలాగే పెద్దమ్మ, తీసుకొస్తాను. ప్రామిస్. ప్రామిస్ పెద్దమ్మ. నేను ఇలా ఇబ్బంది పెడుతున్నానని అనుకోవద్దన్నది. నా మనసులో మాటని నీకు చెప్పాను. నీ ఆరోగ్యమే మాకు ముఖ్యం పెద్దమ్మ. రెస్ట్ తీసుకో. ఎందుకని అడగరే? పిచ్చి పలు రకాలంటే ఇదే అని చెప్తావు అంతేగా? ఈ మాట మన సుపుత్రుడు విన్నాడే అనుకో, ఏం జరుగుతుంది? నా ఆయుష్కి మూడుతుంది, నీ తాళి తెగుతుంది. అసలు తప్పు దాంది ఎంత ఉందో, నీది కూడా అంతే ఉంది. దాన్ని ఎత్తుకొచ్చి నయ్యానో భయానో బెదిరించి శోభనం చేసుకోవాలరా? అప్పుడది చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గర పడుండేది. అలా చెయ్యకుండా ఇలా దాని చెప్పులకు పూజలు చేస్తూ ఉంటే అది వస్తుందా? నువ్వు చెప్పినట్టు చేయడం పెద్ద పనేం కాదమ్మా. అలా చేస్తే ఒక సమస్య ఎదురవుతుంది. ఏంటది? త్రిపుర ఆంటీకి మనకి ఉన్న మంచి బంధం తెగిపోతుంది. అందుకే ఆ కారణంతోనే పల్లవిని త్రిపుర ఆంటీ బయటికి గెంటేసిన పల్లవి నా చేతికి చిక్కినా వదిలేశానమ్మా. కానీ నాకు పల్లవి కావాలి. ఐ వాంట్ పల్లవి. పల్లవి నాది. పల్లవి నాకు మాత్రమే సొంతం. పల్లవి నవ్వుతున్నావేంటి? మరి ఏం చేయమంటావు? కోట్లు కోట్లు సంపాదించి ఏం లాభం? సరిగ్గా తినగలుగుతున్నాడా? కంటి నిండా సుఖంగా నిద్రపోగలుగుతున్నాడా? లేదుగా. వీడికున్న డబ్బుకి ఆస్తులకి అందమైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి క్యూలో నిలబడతారు. అంత మంచి లైఫ్ వదిలేసి ఎవరికో భార్య అయిన ఆ పల్లవి కోసం ఇలా ఏడవడం దేనికి? ఆ పల్లవి ఏమన్నా అంత అంతగతే? అసలు ఇప్పటిదాకా ఆ పల్లవి అనుదీపికి సొంతం కాకుండా పవిత్రంగా ఉందా?
నా పల్లవి నాకు సొంతం కాకుండా ఎవరికి సొంతం కావడానికి వీల్లేదు. కోసేనా గొంతు కోసేనా చంపేస్తా. నా పల్లవి గురించి తప్పుగా మాట్లాడితే పల్లవి మీద నా చెయ్యి పడాలి, పడుతుంది. అలాగే అలాగే కత్తి తీరా. కొన్ని కొన్ని సందర్భాల్లో నోరు తెరవకూడదు. ఎందుకని అడగవే? ఎందుకు? తెరిస్తే గొంతు శాశ్వతంగా మోగబోతుంది కాబట్టి. అర్థమైంది. అవును, నాకు అర్థం కాదు. ఇంకోటి ఉంది. నీకు అపాయం కాని మాట అయితే చెప్పు. ఒకవేళ పల్లవి మన కొడుకు దగ్గరకు వచ్చింది అనుకో, ఇక కథ సుగంతం అయినట్టే కదా. అర్థమైంది. ఆ పల్లవితో నా కొడుకు జీవితాంతం కలిసి ఉంటాడా అనేగా? అది జరగదు. అది నా కొడుకుతో ఒక్కరోజు కాపురం చెయ్యాలి, ఆ తర్వాత దాన్ని బయటికి గెంటేస్తాం. అయ్యో పాపమేమోనే. పాపమా? అది చేసిన పాపం కంటేనా? నా కొడుకు కట్టిన తాళి మెళ్ళ ఉండగా అది అనుదీప్ గాణి తగులుకుంటుందా? అందుకే నా కొడుక్కి ద్రోహం చేసిన దాని బతుకు కుక్కలు చింపిన విస్తరి కాబోతోంది. దాని జీవితం వీధులు పాలవుతుంది. అది చూసి నేను నా కొడుకు విరగబడి నవ్వుకోవాలి, కసి తీరా ఆనందించాలి. ఏ పల్లవి, అయిపోయావే. ఇంతవరకు నేను గట్టిగా దృష్టి పెట్టలేదు, ఇక పెడతానే నీకు అనుక్షణం చెమటలు పట్టాలి. అవునమ్మా, అది ఆ అనుదీప్ గాడి దగ్గర నుంచి బయటపడి పుట్టింటి గూటికి చేరింది. ఆ గూట్లో కూడా దానికి నీడ దొరకకూడదు. అది అక్కడి నుంచి కూడా బయటికి రావాలి. వస్తుందిరా, వస్తుంది. నాలుగే నాలుగు కన్నీటి బొట్లు రాల్చి మా అన్నయ్య నూకరాజు మనసు కరిగిస్తాను, పల్లవిని బయటకు గెంటిస్తాను. ఇక పల్లవికి కన్నీళ్లే. ఇంకా ఎంతకాలం ఆ రహస్యాన్ని గుండెల్లో దాచుకొని నరకం అనుభవించాలి? పల్లవితో నిజం చెప్పేసి భారం దించేసుకుందామంటే ఈ సుగుణ వినదు. సుగుణ అలాగే అంటుంది, ఇప్పుడే వెళ్ళి పల్లవికి దాని పుట్టుక గురించి చెప్పేయాల్సింది. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటిది, అనుదీప్ బాబు ఇవాళ ఇలా చేస్తున్నాడేంటి? ఏమైంది?
ఒకవేళ నేను పల్లవి నాన్నని అనే విషయం తెలిసిపోయిందా ఏంటి? పల్లవి, ఏంటి? ఇంకో కప్ కాఫీ పట్టుకొస్తావా? పట్టుకొస్తాను, కానీ ఎందుకు? కారణం చెప్తే గానీ ఇంకో కప్పు కాఫీ దొరకదా? అలా ఏం లేదు, తెస్తాను. అలాగే వస్తు చెక్ బుక్ కూడా తీసుకురా. అలాగే. ఏంటి సరి వాళ్ళ మీరిలా? పదండి చెప్తాను. కూర్చోండి. అరే కింద కాదు, పైన కూర్చోండి. తప్పు బాబు. తప్ప? తప్పేంటి? ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి. అయితే ఓ పని చేద్దాం, ఇద్దరం కింద కూర్చుందాం, రండి. అనుదీప్, ఏంటి కింద కూర్చుంటున్నారు? ఈయన పైన కూర్చోమంటే కూర్చోను, అది తప్పు అంటున్నారు, అందుకే నేను కూడా కిందే కూర్చుందామని. పల్లవి, చూస్తామేంటి, కాఫీ ఇవ్వు. కాఫీ తెప్పించింది ఈయన కోసం, ఈయనకివ్వు. అలా చూస్తున్నామేంటి పల్లవి, తీసుకోండి. అన్నిటికీ ఇలా మొహమాట పడితే ఎలా? తీసుకోండి, 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 తాగండి. ఓ సారీ, కూర్చొని తాగండి. వద్దు బాబు, నుంచొని తాగుతాను. ఓ అయితే నేను ఇంకెంతసేపు నుంచోవాలి మరి? మీరు కూర్చోండి. పెద్దవాళ్ళు మీరు నించోనుండగా నేను కూర్చోవడం మర్యాద కాదుగా. కూర్చోండి, ముందు మీరు కూర్చోండి. అసలు అనుదీప్ కేమైంది? ముందు ఈ పేడని వదిలించుకోవాలి. వదిలించుకుంటా. కాఫీ బాగుందా? బాగుంది. ఒక నిమిషం. తీసుకోండి. చూస్తారేంటి, తీసుకోండి, ఇది మీకే. ఏంటి సార్, జీతం మీరుస్తున్నారేంటి? ప్రతి నెల నేను ఆఫీస్లో తీసుకుంటాను కదా, అయినా నెల మధ్యలో మీరు ఇలా ఇవ్వడం ఏంటి? ఏ, నేను ఇవ్వకూడదా? లేదా మీరు తీసుకోకూడదా? మీరు తీసుకోవచ్చు, ఓకేనా? ఇదేంటి, నా జీతం 20,000, ఇందులో 2,00,000 రాశారే. అవునా, అలా రాశానా? ఓకే పర్లేదు, తీసుకోండి. దానం చేసే మంచి గుణం ఇది, కానీ ఇంత డబ్బు తీసుకునే అర్హత నాకు లేదు బాబు.
తప్పుగా అనుకోకండి. ఇదిగోండి ఒక్క క్షణం. ఇది ఇలాగే ఉంచండి, నెల నెలా కొంత కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఓకేనా? నిన్ను పెంచి పెద్ద చేసినందుకు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు రుణం తీర్చుకోకపోయినా పర్వాలేదు, మమ్మల్ని వదిలితే చాలు. వద్దు బాబు, డబ్బు మహా చెడ్డది, మనసుని మనిషిని చెడగొడుతుంది. అందుకే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు నా జీతం చాలు, తీసుకోండి బాబు. ఆత్మాభిమానం, గుడ్, వెరీ గుడ్. మ్యాగీ ఇంటికి వెళ్దాం పద. మీ పెద్దమ్మ తీసుకురమ్మని చెప్పిందా? లేదు, నేనే పిలుస్తున్నాను. నీకు మీ పెద్దమ్మకు నా బిడ్డ కావాలి, కానీ నేను మాత్రం అవసరం లేదు కదూ. ఇంకా ఎన్ని రోజులు ఇలా బ్లాక్మెయిల్ చేస్తావు? పల్లవి ముందు నువ్వు నన్ను చాలా ఘోరంగా అవమానించావు అనుది. నేను రాను. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.